రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జూలై మాసంలో కుంభరాశివారు పాటించవలసిన పరిహారాలు ఏమిటి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా ఎటువంటి విషయాల్లో ముందస్తు ప్రణాళికతో పక్కా వ్యూహాలతో ముందడుగు వేయాలి అదేవిధంగా వీరికి వచ్చిన సమస్యలని అధిగమించటానికి వీరు ఏ దేవత ఆరాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇటువంటి పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా చేరుతుంది ఇక కుంభరాశి రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిశ్వరుడు ఇక కుంభరాశి అనగానే ధరిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఇప్పుడు చెప్పుకోబోయే గోచార ఫలితాలు వీరందరికీ కూడా వర్తిస్తాయి అసలు గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిక వలన వీరికి ఫలితాలు జరుగుతుంటాయి అయితే జూలై మాసంలో కుంభరాశి వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వీరు ఎటువంటి విషయాల్లో అప్రమత్తంగా ముందస్తు చర్యలు తీసుకోవాలి వీరి యొక్క గ్రహాల స్థితిని బట్టి ఏ ఏ గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనుకూలంగా ఉన్న గ్రహాలు వీరికిచ్చే శుభ ఫలితాలు ఏమిటి ప్రతికూలంగా ఉన్న గ్రహాలు వీరికిచ్చే దుష్పరిణామాలు ఏమిటి ప్రతికూలంగా ఉన్న గ్రహాల వలన వీరికి ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఇటువంటి విషయాలు ముందుగానే తెలుసుకొని ఆయా విషయాల్లో ఆయా విధానాల్లో జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల వీరు ఎటువంటి సమస్యనైనా అధిగమించవచ్చు అయితే జూలై మాసంలో వీరసలు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వీరికి ఉన్న ఛాలెంజింగ్స్ ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వారికి జూలై మాసంలో వీరి వృత్తి విషయాలు ఎలా ఉన్నాయనేది చూద్దాం జూలై మాసంలో కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాలు చూసినట్టయితే మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి దశమాధిపతి కుజుడు ఆరో స్థానంలో కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి వీరి వృత్తి ఉద్యోగాలు ఛాలెంజింగ్గా ఉంటాయి ఒత్తిడితో కూడుకొని ఉంటాయి జూలై మాసంలో అయితే తోటి ఉద్యోగులతో వీరు సఖ్యతగానే ఉంటారు పై అధికారులతో వీడికి సమస్యలు ఒత్తిడి ఉంటుంది కాబట్టి పై అధికారులతో వీరు సఖ్యతగా ఉండాలి వారి యొక్క సహాయ సహకారాలు అండదండలు కోల్పోకుండా చూసుకోవాలి అయితే జూలై మాసం అంతా కూడా కుంభరాశి వారికి ఉద్యోగాల్లో కాస్త ఒత్తిడి అయితే తప్పనిసరిగా ఉంటుంది ఇక వృత్తులు చేసేవారికి స్వయం వృత్తుల్లో ఉన్నవారికి అనగా డాక్టర్లు ఇంజనీర్సు లాయర్సు ఇటువంటి వారికి జూలై మాసంలో ఒక సంఘటన జరుగుతుంది స్వయం వృత్తుల్లో ఉన్నవారికి వీరి వద్ద పనిచేసే వారి వలన అనర్థాలు నష్టాలు ఉంటాయి దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు రావచ్చు కాబట్టి జూలై మాసంలో కుంభరాశివారు ముఖ్యంగా స్వయం వృత్తుల్లో ఉన్నవారు వీరి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అంతేకాదు కుంభరాశి వారికి వృత్తిపరంగా స్థాన చలనాలు కూడా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాదు గృహంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి వీరికి ఇక కుంభరాశి వారు జూలై మాసంలో విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం విద్యార్థులకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఏమంటే వీరు ఇంటి నుంచి చదువుల నిమిత్తం దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్స్ పీజీ విద్యలు చేసేవారు వీరి ఎడ్యుకేషన్ నిమిత్తం ఏదైనా ఇతర కోర్సులు నేర్చుకునే నిమిత్తం వీరు ఇంటి నుండి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇది వీరికి కొంత ఇబ్బందికర పరిస్థితులనే చెప్పాలి ఇక కుంభరాశి వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది వీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం రెండో వారం నుండి వీరికి పర్వాలేదు అయితే మొదటి రెండు వారాలు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది వ్యాపారాల్లో ఉన్నవారికి పెట్టుబడులు బాగుంటాయి వ్యాపార భాగస్వాముల మధ్య చిన్న చిన్న మిండ్ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అపార్థాలు ఉండొచ్చు గొడవలు ఉండొచ్చు కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు జూలై మాసంలో కాస్త జాగ్రత్తగా సంయమనం పాటించి ఒకరికొకరు అర్థం చేసుకుని ఓర్పు నేర్పు సహనంతో మెలగాల్సి ఉంటుంది ఇక కుంభరాశి వారికి వ్యవసాయ వృత్తుల్లో ఉన్నవారికి వారి దగ్గర పనిచేసే వారి వలన కొన్ని నష్టాలు ఉంటాయి పని వారి వలన ఒత్తిడి ఉంటుంది ఈ మాసంలో వీరికి కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నారో వారు ఈ మాసంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇక ఇన్వెస్ట్మెంట్స్ అంటే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం రెండో వారం నుంచి బాగుంటుంది లాభాలుంటాయి అయితే నూతన ప్రాజెక్టులు కూడా వీరికి దక్కుతాయి వ్యాపారాలు ఇన్వెస్ట్ నిమిత్తం ఇక వాహనాల మూలకంగా ప్రయాణాలు చేసేటప్పుడు వీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో అంతేకాదు వీరి యొక్క తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు జూలై మాసంలో ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించాలి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చూసుకోవాలి దీనివల్ల వీరికి గురువు యొక్క ఆశీస్సులు ఉంటాయి అనేక రంగాల్లో వీరికి మంచి ఫలితాలు ఉంటాయి అయితే జూలై మాసంలో కుంభరాశివారు తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే ఇక కుటుంబ పర విషయాలు వస్తే వీరికి ఈ మాసంలో స్త్రీ సౌఖ్యం తక్కువగానే ఉంటుంది కుటుంబంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు అపార్థాలు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి అంతేకాదు ఈ మాసంలో వీరికి మన అనుకునే వారితోనే గొడవలు అదేవిధంగా మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉంటాయి అనగా వీరి వద్ద పనిచేసేవారు కావచ్చు వీరి యొక్క బంధువులు కావచ్చు వీరి యొక్క జీవిత భాగస్వామి తరపు బంధువులు కావచ్చు వీరితో చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు అనర్థాలు కూడా కలగచ్చు కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు వీరు కాస్త జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిది ఇక కుంభరాశి వారు జూలై మాసంలో ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు చూద్దాం కుంభరాశి వారికి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏమీ లేవు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉన్నాయి అవి బ్యాక్ పెయిన్ హెడేక్ అదేవిధంగా ప్రయాణం వల్ల అలసట బ్రీతింగ్ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరు ముందస్తు జాగ్రత్తగా ప్రాణాయామం ధ్యానం యోగా ఇటువంటివి చేస్తూ ఉండాలి సరైన సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి ఈ విధమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వీరికి ఎటువంటి సమస్యలు ఉండవు ఇక కుంభరాశి వారు పాటించవలసిన పరిహారం దత్తాత్రేయుణ్ణి ఆరాధించాలి వీరు అదేవిధంగా గురు సాయిబాబా వారిని సాయిబాబా వారి మందిరంలో ఆముదంతో దీపాన్ని వెలిగించాలి ముఖ్యంగా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి వారికి ఎటువంటి విసుగు చిరాకు తెప్పించకుండా వారి యొక్క ఆశీర్వాదాలు పొందుతూ ఉండాలి దీనివల్ల గురువు యొక్క ఆశీర్వాదం కలుగుతుంది అన్నింటిలోనూ శుభ ఫలితాలు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి